ఏమంటే నేను నిజంగా చాక్లెట్ అడిగినట్టు అడుగుతాను, నాకు బొలీవియా కావాలి, స్విట్జర్లాండ్ వద్దు, స్విట్జర్లాండ్లో అందరు తీస్తారు, బొలీవియా కావాలి. రే దీని 1 కోటి రూపాయలు అయితే 2 కోట్లు అవుద్దా, 2 కోట్లు అయినా బాగుంటుంది కదా. అండ్ నాకు పిచ్చి ఉంది, సినిమా బాగుండాలి, నేను చేసిన సినిమా ఆడిపోయినా పర్లేదు కానీ సినిమా చూడటానికి చాలా బాగుండాలని నాకు పిచ్చి ఉంటుంది. అండ్ నా పిచ్చికి సపోర్ట్ చేసిన మా ఫాదర్కి, నా ప్రొడ్యూసర్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతిసారి పిచ్చి ఉంటుంది కానీ పిచ్చి మీద డబ్బులు పెట్టిన ప్రతిసారి రాదు, కానీ ఈసారి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. అండ్ అబవ్ ఆల్ నేను నా కెరీర్లో చాలా హిట్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు మా నాన్నగారితో నేను సక్సెస్ఫుల్ ఏదో కాంబినేషన్స్లో కొట్టాను. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద మాత్రం నేను హిట్ కొట్టాలి అనుకున్నాను, నేను హ్యాపీగా అనుకున్నాను కానీ అంత సక్సెస్ కాలేదు. బద్రీనాథ్ అనుకున్నాను కానీ కొట్టలేకపోయాం. కానీ ఈసారి సరైనోడికి కొట్టినందుకు, సరైన సినిమా పడినందుకు గీతా ఆర్ట్స్కి నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నాకు ఇంకా ఇది చాలు బాబోయ్, గీతా ఆర్ట్స్ హిట్ కొట్టాను నాయనా చాలు అనే రేంజ్కి వచ్చి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్.